వైసీపీ రచ్చ ఘాటు ఘాటు సవాళ్లతో తెలంగాణ పొలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి బుల్డోజర్ ఎవర్ రెడీ ఎవరు అడ్డం వస్తారో రండి అంటూ ఛాలెంజ్ కూడా విసురుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి జ్యూటిఫికేషన్ కాదు మూసీపేరిట లూటిఫికేషన్ చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ అధికార విపక్షాల మధ్య తగ్గేదిలే అన్నట్టుగా దద్దరిల్లిపోతోంది డైలాగ్ వార్ ప్రక్షాళన సుందరీకరణ పునరుజ్జీవం పేరు ఏదైనా మూసీ కేంద్రంగా తెలంగాణ రాజకీయం అంతకంతకు గరమెక్కుతోంది అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ మారుమోగుతోంది మూడు నెలలు మీరు మూసీ ఒట్టున మీరు ఉండండి దానికి సంబంధించిన కిరాయి నేను కట్ట హరీష్ కేటీఆర్ ఈటల రాజేందర్ ఈ ముగ్గురికి మూడు ఇళ్ళు కిరాయి పైసలు నేను కట్ట మూడు నెలలు మీరు ఉంటే నేను ఈ ప్రాజెక్టు మానేస్తా మామలను పోయి మూడు నెలలు ఉండమంటాడు మూడు నెలలు కాకపోతే మూడేళ్ళు ఉంటా మూడు నెలలు కాకపోతే మూడేళ్ళు ఉంటా మేము చిన్నప్పుడు కూడా ఉన్నామాడా నీకు పైసలు కావాలంటే తలాయిని చెందాలేసి ఇస్తాం ఢిల్లీకి పంపుకొని కురిసి కాపాడుకో మాకు అభ్యంతరం ఏం లేదు మూసీకి హైడ్రాకు అసలే లింకే లేదు కానీ రాజకీయాల కోసం లంకె పడుతున్నారని విమర్శించారు సీఎం రేవంత్ హైదరాబాద్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనుకునే వాళ్ళ భరతం పట్టడం ఖాయమన్నారు బుల్డోజర్లు రెడీ అడ్డుకోవడానికి ఎవరు వస్తారో రండి అని సవాల్ విసిరారు సీఎం పేదలను అక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకుంటుంటే వీళ్ళు గుండెలు బాదుకొని ఏడుస్తారు మేము అడ్డుకుంటాం మేము బండుకుంటాం అంటారు ఒక్కడు కూడా వస్తలేడు బుల్డోజర్ ఖాళీగా పెట్టిన బుల్డోజర్ ఎప్పుడొస్తే అడ్డం పండుతాం అంటుండు బాబా మర్దులు బిల్లారంగాలు నేను పిలుస్తున్నా ఎప్పుడొచ్చి పండుకుంటారో చెప్పు బుల్డోజర్ను పంపిస్తా మా మహేష్ గౌడ్ గారిని ఎక్కి పంపిస్తా దాని మీద ఒకవేళ మా మహేష్ గౌడ్ గారికి ఇప్పుడు పీసీజ్ ఉంది కాబట్టి మా హనుమంత్ అన్నకు అడుగుతా రిక్వెస్ట్ చేస్తా బుల్డోజర్ నడిపే బాధ్యత మా హనుమంత్ అన్నకి ఇస్తా బిల్లారంగాలు ఇద్దరు వచ్చి బుల్డోజర్ ముందర పండుకోవాలి అన్ని లంగ నాటకాలు దొంగ మాటలు మూసీ పునరుజ్జీవం ఓ బోగస్ ప్రక్రియ అన్నారు కేటీఆర్ ఇంకా డిపిఆర్లే సిద్ధం చేయలేదు అప్పుడే ఆగమేఘాల మధ్య ప్రజలను ఆగమాగం చేస్తున్నారని విమర్శించారు చిత్తశుద్ధి ఉంటే 18 నెలల్లో బాధితులకు ఇళ్లు కట్టివ్వాలని ఛాలెంజ్ విసిరారు కేటీఆర్ ఆయన ఏదైతే చెప్తున్నాడో ఇవన్నీ పచ్చి బోగస్ మాటలు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఏంటిది అంటే మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఆయన నీ కాడ డిపిఆర్ఏ తయారు లేదు దాన్ని తయారు చేసేందుకే 18 నెలలు అంటున్నావు ఇప్పుడే ఇల్లు ఖాళీ ఏమని ఎందుకు అంటున్నావు ఈ 18 నెలల దమ్ముంటే నువ్వు ఇల్లు కట్టు మాకేదే తిన్నిస్తా అంటున్నావు కట్టు మూసీ బాధితులను అన్ని విధాలుగా ఒప్పించిన తర్వాత ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తామని భరోసానిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి మూసీలు ఉన్న ప్రజల్ని ఒప్పించకుండా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టదు మీకు మెరుగైన నష్టపరిహారం ఇవ్వడం మెరుగైన జీవితాన్ని అందించి తప్పకుండా మీకు ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది హరీష్ రావుది కేటీఆర్ది ఫామ్ హౌజులు వాళ్ళనే కూలగొట్టమని చెప్పి కూలగొట్టినకు వచ్చి వీళ్ళ తొనుగొట్లాడు వీళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళని రక్షణ కవచంగా పెట్టుకొని వాళ్ళ ఫామ్ హౌజులు కాపాడుకోవాలని సవాల్ చేస్తారు ఎప్పుడైనా ఒక్కసారి నా ఫామ్ హౌస్ కాడికి రమ్మని సవాల్ చేసిర్రా దమ్ముంటే కేటీఆర్ హరీష్ రావు తమ ఫామ్ హౌస్ల దగ్గరకు అఖిల పక్షాన్ని తీసుకువెళ్లానన్నారు సీఎం రేవంత్ మూసీ కేంద్రంగా విమర్శలు ప్రతి విమర్శలతో పొలిటికల్ లడాయి రోజు రోజుకు హీట్ ఎక్కుతోందిలా